హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1028. ఈరోజు డేట్ 9th June 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో ఒకసారి వెళ్తే మీకు అమెజాన్లో బోల్ట్ ఆడియో బ్రాండ్కి సంబంధించిన ఒక నెక్ బ్యాండ్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 1999 దాకా ఉంటుంది. ఈరోజు మీకు లైట్నింగ్ డీల్లో 1299 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో మంచి ప్రైజింగ్ అని చెప్పాలి. ఒక లుక్ వేది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ చూసిన మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఖచ్చితంగా పనిచేయదు. మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి. పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 44,000 కంటే ఎక్కువ మందిని ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోయిన అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ప్రజెంట్గా మీకు 40% కూపన్స్, 50%, 65% కూపన్స్ చాలా వస్తున్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. చాలా మంచి డీల్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ట్రెండ్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం పోకో నుంచి స్టార్ట్ చేద్దాం. పోకో ఫైనల్గా నిన్న అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. పోకో F4 5G అనేది మన ఇండియాలో సూన్ లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్తో పాటుగా ఈరోజు వెళ్ళి దీనికి సంబంధించిన ప్రాసెసర్ను కూడా రివీల్ చేశారు. ఇది మన ఇండియాలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ అనమాట. యాక్చువల్గా ఇది చైనీస్ రెడ్మీ K40Sకి ఒక మాడిఫైడ్ వెర్షన్ అనమాట. రెడ్మీ K40Sలో ఉన్న కొన్ని ఫీచర్స్ కంటే కొంచెం బెటర్ ఫీచర్స్ యాడ్ చేస్తూ, కొంచెం మాడిఫై చేస్తూ ఇండియా కోసం తీసుకొస్తున్న కొంచెం స్పెషల్ ఫోను. అండ్ ప్రైజింగ్ కూడా చాలా థ్రిల్ చేస్తుంది మిమ్మల్ని. ఇది మాత్రం నేను 100% రాసివ్వగలను. చాలా చాలా టెంప్టింగ్ ప్రైజింగ్తో ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ లాంచ్ బ్రీఫింగ్ అయితే నేను బెంగళూరులో అటెండ్ అయ్యాను. సో అవర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండ్ ఫస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ 3 ఇయర్స్. హువావే ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్తోనే ఇది నేను అచీవ్ చేస్తాను అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో చాలా వరకు రావాలి. అండ్ ముఖ్యంగా వీళ్ళ పేరెంట్ బ్రాండ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మనకి రావాలి. సో అవి రావట్లేదు. అది మాత్రం కొంచెం ఫైట్ చేయాలి మనం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ బ్రీఫింగ్ ఈవెంట్లో మాత్రం నేను చాలా కొత్త కొత్త విషయాలు అయితే తెచ్చుకున్నాను. అండ్ పోకో F4 గురించి మాత్రం చాలా చాలా పెద్ద పెద్ద న్యూస్లో ఉన్నాయి మనకు చెప్పుకోవాలంటే. కాకపోతే ఇవన్నీ మనం అఫీషియల్గా లాంచ్ అయ్యే ముందు చెప్పుకుందాం. చాలా థ్రిల్లింగ్ ప్రైజింగ్తో అయితే మీకు ఖచ్చితంగా ఈ ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా చాలా బాగుండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి పోకో నుంచే, పోకో X4 GT కూడా మన ఇండియాకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ అయితే మన ఇండియాలో కూడా ఇది తీసుకుంది. సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట పోకో బ్రాండింగ్ నుంచి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ ఈరోజు గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లో రియల్మీ GT Neo 3T లాంచ్ చేస్తుంది కదా. సో ఇది మన ఇండియాకి కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన ఇండియన్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన డేటా అయితే ప్రజెంట్గా కనిపిస్తుంది. సో సూన్ మనం రియల్మీ GT Neo 3T మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ నిన్న అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. నథింగ్ ఫోన్ 1 అనేది మనకి July 12 గ్లోబల్గా లాంచ్ కాబోతున్నట్టు నథింగ్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పటివరకున్న మనకి డేటా ప్రకారం అయితే ఇది ఒక ట్రాన్స్పరెంట్ లుక్తో రాబోతున్న ఫోను. అండ్ దీంట్లో 90Hz అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా 800 సిరీస్ ప్రాసెసర్ వస్తే ఫ్లాగ్షిప్, కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు 7 Gen 1 ప్రాసెసర్ని తీసుకొస్తున్నారు కాబట్టి స్టిల్ ఇది మనకి 40,000 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ డిజైన్ అంటున్నారు, వైర్లెస్ ఛార్జింగ్, ఇంకా చాలా కీ ఫీచర్స్ దీంట్లో వీళ్ళు యాడ్ చేస్తున్నారు కాబట్టి ప్రైజింగ్ మాత్రం నథింగ్ ఫోన్ ఫస్ట్ ఫోన్ మీరు అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను అనుకోవడం మాత్రం చాలా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. సో July 12 మన ఇండియాలో కూడా ఇది ప్యారలల్గా లాంచ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి PUBG నుంచి, లేదంటే BGMI నుంచి. సో BGMIకి సంబంధించిన గేమ్ ఆడుతూ 16 ఇయర్స్ ఓల్డ్ ఒక అబ్బాయి సో ఉత్తరప్రదేశ్ లక్నోలో వాళ్ళ మదర్ని చంపేశాడు. సో అంటే గేమ్ ఆడొద్దన్నందుకు, ఆమెతో వాదించినందుకు ఆమెని గన్నుతో గాలి చేశాడంటే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత 3 రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. స్మెల్ రాకుండా రూమ్ ఫ్రెషనర్లు అవి ఇవి మేనేజ్ చేస్తూ 3 డేస్ గడిపాడు. ఆ తర్వాత దొరికిపోయాడు. సో పబ్జీకి ఇంత ఘోరంగా అడిక్ట్ అవ్వడం మాత్రం నేను ఇంత క్రూయల్గా చుట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. వాళ్ళంతా వాళ్ళు సూసైడ్ చేసుకున్న ఇష్యూ చూశాను, వేరే వాళ్ళని పొడవటం లాంటివి చూశాను, కానీ కన్న తల్లిని కూడా చంపే లెవెల్లోకి దిగజారిపోతున్నారంటే మరి అది ఏ లెవెల్లో ఉందనేది మనం కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దేనికైనా అడిక్ట్ అవ్వచ్చు, ఏ గేమ్ అయినా, ఏ యాప్ అయినా, లేకపోతే ఇంకే దానికైనా అడిక్ట్ అవ్వచ్చు, కానీ మరీ తల్లిని చంపుకునే లెవెల్లోకి అయితే అడిక్ట్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్ అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా దీని మీద రియాక్ట్ అవుతారని కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus సూన్ మన ఇండియాలోనూ గ్లోబల్గా OnePlus 10 కూడా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని కోడ్స్, సర్టిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ తీసుకుంది. సూన్ ఈ
ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్యారలల్గా దీంతో పాటు వన్ప్లస్ మరీ దిగజారిపోతున్న ఇంకొక ఫోన్ కూడా రాబోతుంది. వన్ప్లస్ నాడ్ 20SE అనే ఫోన్ రాబోతున్నారు. ఎస్సీ అంటే స్పెషల్ ఎడిషన్ అనుకుందాం. సో ఈ స్పెషల్ ఎడిషన్లో ఏ ప్రాసెసర్ ఉండబోతుంది తెలుసా? హీలియో G35 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అంటే ఇది అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఒక స్పెషల్ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మన ఇండియాలో మరి ఈ ఫోన్ తీసుకొస్తారా లేదా నాకు క్లారిటీ అయితే లేదు, కానీ నిజంగా ఇండియాలోకి ఈ ఫోన్ తీసుకొస్తే మాత్రం ఇంకా వన్ప్లస్ పరిస్థితి ఇంకా దిగజారిపోయినట్టయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వన్ప్లస్ ఇంతకుముందు ఉన్న స్ట్రాటజీ వేరు, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న స్ట్రాటజీ అయితే క్లియర్గా వేరని మనకి అర్థమవుతుంది. ఈ ఫోన్ యాక్చువల్గా ఒప్పో A57 అనే ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ కూడా చేస్తున్నట్టు మనకి కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ అఫీషియల్గా ఈరోజు ఆండ్రాయిడ్ 13కి సంబంధించిన బీటా 3ని అఫీషియల్గా రిలీజ్ చేసింది, పిక్సెల్ డివైస్కి అలాగే కొన్ని అదర్ డివైస్ కూడా. అయితే ఈ బీటా 3తో పాటు ఇక క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే బీటా ప్రోగ్రామ్స్ అనేవి క్లోజ్ అయిపోతే మనకి స్టేబుల్ అప్డేట్ అనేది జులై ఎండింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి, క్వాల్కమ్ సూన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ కూడా తీసుకురాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్న కోర్ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్లతో కంపేర్ చేసుకుంటే. జనరల్గా మనకు ప్రాసెసర్లో 3 క్లస్టర్స్ లాగా ఉండేవి ఇంతకుముందు, 1+3+4. 1 ఏంటంటే ప్రైమ్ కోర్ అంటారు దీన్ని. ఆ తర్వాత 3 కోర్స్ ఏమో హై పెర్ఫార్మెన్స్ కోర్స్ ఉండేవి, ఒక 4 ఏమో లో పెర్ఫార్మెన్స్ కోర్స్ ఉండేవి. ఇది 1+3+4 స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా మారిపోబోతుంది, 1+2+2+3 అనమాట. అంటే 4 డిఫరెంట్ క్లస్టర్స్ లాగా వీళ్ళు దీన్ని డిజైన్ చేయబోతున్నారు. ఫస్ట్ కోర్ ఏమో ప్రైమ్ కోర్ ఉంటుంది, మిగతా 2 ఏమో హై పెర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. ఆ తర్వాత మీ అబోవ్ అంటే హై పెర్ఫార్మెన్స్కి లో పెర్ఫార్మెన్స్కి మధ్యలో ఉండే కోర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక 3 ఏమో లో పెర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంతకుముందు లో పెర్ఫార్మెన్స్ కోర్స్ 4 ఉండేవి, ఇప్పుడు 3 అవుతున్నాయి అది. సో ఇది కొంచెం మంచి పాయింట్ అనేది చెప్పాలన్నమాట. సో ఇలా కొత్త డిజైన్తో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ గవర్నమెంట్ ప్రజెంట్గా గూగుల్ క్రోమ్ అలాగే ఫైర్ ఫాక్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇష్యూ చేసింది. ప్రజెంట్గా ఉన్న అప్డేట్స్లో కొన్ని లోపాలు ఉండటం వల్ల దీనివల్ల మీ యూజర్ డేటా అనేది వాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో అర్జెంట్గా మీరు చేయాల్సిందంటే పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ లేదంటే మీరు ఏ ప్లాట్ఫామ్స్లో అయితే క్రోమ్ వాడుతున్నారో అందులో మీరు అర్జెంట్గా లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేసుకోమని గవర్నమెంట్ అయితే ఒక ఇష్యూ ఒక నోటీస్ని తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్ అలాగే ఫైర్ ఫాక్స్ 2 బ్రౌజర్లు కూడా మీరు లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలోకి ఒకసారి వెళ్తే ఈరోజు మీకు ఒక మంచి ఫోటో మోషన్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఫోటో ఉంది, అది మీరు వాటర్ఫాల్ దగ్గర దిగారనుకోండి. జనరల్ ఫోటోలో వాటర్ఫాల్ అనేది స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఆ ఫోటోని తీసుకొచ్చి ఈ యాప్లో వేసుకున్న తర్వాత ఆ వాటర్ఫాల్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ఫాల్ అనేది ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కొంచెం డిఫరెంట్ ట్రిక్స్ అయితే దీంట్లో మీరు చేసుకోవచ్చు. 30 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అండ్ మన ఛానల్ సంబంధించిన షార్ట్స్ చాలా వరకు లేటెస్ట్ అప్డేట్స్తో మీకు తీసుకొస్తాను, షార్ట్స్ కూడా మీరు ఫాలో అవుతుండండి. అండ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.